ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల జోరు చాలా స్పీడ్గా కొనసాగుతోంది. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇక ఉపసంహరణ ప్రక్రియ మాత్రమే మిగిలింది. రెండో విడత కూడా ఉపసంహరణ జరిగిపోయిన తర్వాత ఏ స్థాయిలో ఏకగ్రీవాలు అయ్యాయి అనేది ప్రధానంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తుంది తెలుగుదేశం పార్టీ. అయితే ఏకగ్రీవాలు అనేది పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా వచ్చింది ఏమీ కాదని, అంటే బలవంతపు ఏకగ్రీవాలను ఎవరు యాక్సెప్ట్ చేయరు, కానీ పంచాయతీల్లో ఏకగ్రీవాలు అనేది కామనే. ఎందుకంటే అభ్యర్థిని బట్టి, అభ్యర్థి సింపతి లేదంటే అభ్యర్థి గతంలో చేసిన సేవ కానివ్వండి, ఆ పంచాయతీకి చేసి సంబంధించి అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఏకగ్రీవాలకి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా నజరానాలు ప్రోత్సాహకాలు ఇస్తున్న నేపథ్యంలో వాటిని గ్రామాభివృద్ధికి ఉపయోగించవచ్చు అనే ఒక కాజుతో ఎక్కువ ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు తలంచొద్దు, స్వేచ్ఛగా వెళ్ళి నామినేషన్స్ వేయండి, ఎన్నికలకు సిద్ధం కండి అని ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, దానికి తోడు ఎప్పుడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా విడుదల చేయడం, పూర్తిగా పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం అనేది ఇప్పటికీ విడ్డూరంగా ఉంది అనేది చాలామంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఊహించని షాక్ తగులుతుంది. అది కూడా సొంత జిల్లాలోనే ఏకగ్రీవాలను వద్దు అని చెప్పినా సరే చాలా వరకు ఏకగ్రీవాలే జరుగుతున్నాయి, ఏకగ్రీవాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది అనేది. అంటే సొంత జిల్లాలోనే కట్టడి చేయలేనప్పుడు ఇక మిగిలిన 12 జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. మొత్తానికి ఏకగ్రీవాల సంఖ్య చూసుకుంటే అంటే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి, అంటే విత్డ్రా చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఏకగ్రీవానికే మొగ్గు చూపుదాం, ఎందుకు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి హడావుడి గొడవలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి చాలామంది చంద్రబాబు నాయుడు గారి మాట వినేవాళ్ళు కూడా ఈ పంచాయతీ ఎన్నికల విషయంలో పెడచెవును పెట్టి గ్రామ అభివృద్ధి కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం ముందుకు వెళుతున్నారు, నడుము బిగిస్తున్నారు అనేది. మొత్తానికి ఊహించిన స్థాయిలో ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయ్యేసరికి అనే ఒక అంచనా అయితే కనిపిస్తుంది. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.